హే గైస్, నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు. సో గైస్, మనకు రీసెంట్గా ఎంయూఎక్సి గ్లోబల్ వచ్చేసి సో ఎమా సెక్షన్ జరిగింది. సో ఆ ఎమా సెక్షన్లో నేను పాల్గొనడం జరిగింది. సో చాలా అక్కడ వాయిస్లో కాకుండా కేవలం మెసేజెస్ రూపంలోనే ఇక్కడ చాట్ చేయడం జరిగింది. సో చాలా ప్రశ్నలు అడిగారు, అందులో నాకు మనకు తెలియని ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఇవి వినగానే మీకు ఎంతో అంత మీకు డౌట్స్ ఉన్నవన్నీ క్లారిఫై అయితే అవుతాయని భావిస్తున్నాను. సో చాలామంది చాలా డౌట్స్ అడిగారు. అందులో ఒక డౌట్ వచ్చేసి, మీరు మీ ప్రాజెక్ట్ పైన త్వరలో ఏం తీసుకొని వస్తున్నారు మీ కాయిన్ పైన అంటే, అయినా వీళ్ళు ఏం చెప్పారంటే, వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఎన్ఎఫ్టీ సట్ కోర్ సో అండ్ ఆల్రెడీ హ్యావ్ మల్టిపుల్ ఎన్ఎఫ్టీ లాంచ్ ప్యాడ్స్ అండ్ కూల్ ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్స్ లాటెడ్ టు లాంచ్ నెక్స్ట్ వీక్. సో సారీ, క్వశ్చన్ ఏం అడిగారంటే, అయినా చాలామందికి ఎన్ఎఫ్టీస్ అంటేనే తెలియదు, క్రిప్టో ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకు. సో వాళ్ళందరికీ మీరు ఏ విధంగా ఎన్ఎఫ్టీస్ యొక్క ప్రత్యేకత తెలుపుతారు అంటే, అయినా చాలా గ్రేట్ క్వశ్చన్. సో మేమైతేనా చాలా ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్స్ అయితే ఆన్ కోర్ పైన రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ అయితే అయినా ఎన్ఎఫ్టీ లాంచ్ ప్యాడ్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. ఎన్ఎఫ్టీ లాంచ్ ప్యాడ్స్ కానీ కోర్ చైన్ పైన వస్తాయి కాబట్టి కోర్ కాయిన్ ఉంటేనే మనము బై చేయగలం అన్నమాట. సో అది ఆన్సర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, సో దానికి ఇంకొక సమాధానం చెప్పారు. ది కూల్ థింగ్ అబౌట్ అవర్ కమ్యూనిటీ ఈజ్ మోస్ట్ ఆర్ బ్రాండ్ న్యూ టు క్రిప్టో. సో బ్రాండ్ న్యూగా క్రిప్టోలకు జాయిన్ అయ్యారు. ఎన్ఎఫ్టీస్ ఆర్ న్యూ, ఎన్ఎఫ్టీస్ కూడా కొత్తగా వచ్చాయి. సో జస్ట్ బై ఆన్ బోర్డింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ టు కోర్ దే విల్ గెట్ ఎ గ్రేట్ ఇంట్రో టు ఎన్ఎఫ్టీ ఆన్ కోర్. సో ఈ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కూడా ఒక ఇంట్రోని ఏదైనా పొందుతారు ఎన్ఎఫ్టీస్ ఆన్ కోర్ పైన ఏ విధంగా వస్తాయి వగేరా వగేరా అనేసి. ఆల్సో వి మే హ్యావ్ అన్ ఎన్ఎఫ్టీ సర్ప్రైజెస్ ఫర్ కమ్యూనిటీ బట్ యూ విల్ హ్యావ్ టు వెయిట్ దట్. సో మాకు ఎన్ఎఫ్టీ కమ్యూనిటీ కూడా ఎన్ఎఫ్టీస్కి సంబంధించి కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. సో దానికోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. సో స్టేకింగ్ గురించి అడిగితేనే కింద లింక్ పెట్టేసి స్టేకింగ్ యొక్క ప్రత్యేకత ఏదైనా మీరు చూడొచ్చు అక్కడ అని చెప్పడం జరిగింది. సో ఇంకొక ప్రశ్న, ఎవరు వేరే వాళ్ళు అడిగారనమాట ఈ ప్రశ్న. సో టూ మెనీ ప్రాజెక్ట్స్ ప్రామిస్ మ్యాజికల్. సో ఏమంటున్నారంటే, చాలా ప్రాజెక్ట్స్ ఇప్పటివరకు నేను చూశాను, అన్నీ గాలిలో చుక్కలు చూపిస్తారు, మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అంటారు, చివరికి ఏమీ చెయ్యరు. మీ ప్రాజెక్ట్ కూడా ఆ కోవకు చెందుతుందా అంటే, అయినా దానికి బ్రాండో గారు ఏం చెప్పారంటే, టోటల్లీ అండర్స్టాండ్ హియర్. సో నేను అంతా అర్థం చేసుకున్నాను. వన్ థింగ్ ఈజ్ అవర్ టీమ్ హ్యాస్ బీన్ ఇన్ క్రిప్టో ఫర్ వెల్ ఓవర్ ఏ డికేడ్. సో ఈ మా కోర్ని ఎవరైతే తయారు చేశారో టీమ్ మెంబర్స్ క్రిప్టో ఇండస్ట్రీలో ఒక డికేడ్ కంటే ఎక్కువ సంవత్సరాలే ఉండడం జరిగింది. సో ఇందులో ఉన్న ఫాల్స్ అన్ని మాకు తెలుసు. క్రిప్టో ఓజీస్ వి హ్యావ్ ఆల్సో ఫౌండెడ్ అన్ ఎక్సైటెడ్ టెచ్ బిజినెసెస్. దిస్ ఈజ్ ఎ గ్లోబల్ అండ్ ప్రూవెన్ టీమ్ ఆఫ్ కాంట్రిబ్యూటర్స్, నాట్ ఫ్లై బై నైట్. సో అదే చెప్తున్నారు, మాకు చాలా తెలుసు బిజినెస్ గురించి, టాక్టిక్స్ కానీ వగేరా వగేరా అన్నీ తెలుసు. గ్లోబల్ వైడ్గా మా టీమ్ అనేది చాలా 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 స్ట్రాంగెస్ట్ టీం అనమాట. ఇక్కడ చూడండి, నాట్ ఫ్లై బై నైట్ అంటే ఒక్క రోజులో ఎగరడానికి ఇదేమి సింపుల్ ప్రాజెక్ట్ కాదు, 81 సంవత్సరాలు ఉంటుంది. సో అని చెప్తున్నారు. కింద కూడా అదే ఇచ్చారనమాట, వి హ్యావ్ బీన్ వర్కింగ్ టైర్లెస్లీ. అదే నేను చెప్పాను కదా ప్రతి వీడియోలో, వీళ్ళు మనకు మైనింగ్ నాకు తెలిసి 2020లో ఇచ్చారు. సో వీళ్ళు అంతకుముందు 3 ఏళ్ళు టైర్లెస్లీ బ్లాక్ చైన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి 3 ఏళ్ల పాటు కష్టపడి బ్లాక్ చైన్ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాతనే వీళ్ళు మైనింగ్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్గా 5 ఇయర్స్ ప్రాజెక్ట్ అనమాట. అంత ఆశామాషికైతేనా ఎవరు తక్కువ అంచనా వేయకండి. సో ఇంకొక క్వశ్చన్ అయితే అడిగారు, అకార్డింగ్ టు రోడ్ మ్యాప్ అనేసి. మీరు రోడ్ మ్యాప్ అయితే అయినా ఇవ్వాల్సి ఉంటుంది, మీరు 2023లో ఏం చేస్తారు బ్లాక్ చైన్ సిస్టమ్ పైన అనేది రోడ్ మ్యాప్ ఇస్తేనా ఫుల్గా చాలా బాగుంటుంది. అంటే దానికి చాలా ఇంట్రెస్టింగ్ ఇక్కడ థింగ్ అయితేనా చెప్పడం జరిగింది. సో చాలామందికి రోడ్ మ్యాప్ చాలా ఇంపార్టెంట్, డెవలప్మెంట్స్ ఏం జరుగుతాయనేసి. రోడ్ మ్యాప్ అయితే త్వరలోనే వీళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పారు ఈ నెలలోనే. సో దానికోసం వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి ఏమిచ్చారంటే, బూమ్ యాజ్ అటెన్షన్ అబౌట్ వి బిగ్ ఎక్స్పెక్టేషన్స్ అట్ కోర్. సో ఇదంతా మ్యాటర్ నుంచి చదివాను, మేము వరల్డ్లోనే 1 L1 ప్రైమరీ. ఇక్కడ చూడండి, వి వాంట్ టు బికేమ్ ది ప్రైమరీ L1 గ్లోబల్లీ. సో L1 అంటే అయినా L1 తెలుసు కదా, Layer 1 అనమాట. మేము గ్లోబల్ వైడ్గా Layer 1లో ఒక ఇంపార్టెంట్ పాత్ర పోషించడానికి బికేమ్ అందరినీ దాటుకొని ముందుకు రావడానికి ట్రై చేస్తున్నామని చెప్తున్నారు. ఆఫ్టర్ అవర్ ఎయిర్ డ్రాప్ ఫిబ్రవరి 8. సో ఫిబ్రవరి 8 ఎయిర్ డ్రాప్ అయిపోయిన తర్వాత ది ఫోకస్ ఈజ్ ఆన్ బిల్డింగ్ అవుట్ అవర్ ఎకోసిస్టమ్ విత్ బిల్డర్స్. సో ఎకోసిస్టమ్ని మేము బిల్డ్ చేయడానికి మేము సాయశక్తిలా ప్రయత్నిస్తాము.
సో అందరికీ తెలుసు ఎకోసిస్టమే బాగుండాలన్నమాట. మనకు లాంచ్ అయితే బ్రదర్ స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉంటుంది అని అంటున్నారు. లాంచ్ అయ్యేది ఓన్లీ ఒక చెట్టులో ఒక ఆకు మాత్రమే పాత్ర. సో రిమైనింగ్ ఒక చెట్టు అంతా రావాలంటే వేర్లు అవన్నీ ఉండాలి కదా. సో అదేవిధంగా వీళ్ళు లాంచ్ అయినప్పటి నుంచి ఎన్నెన్నో డెవలప్మెంట్స్ చేస్తారు, ప్రపంచంలో ముందు ముందుకు దూసుకొని వెళ్తారనమాట క్రిప్టో ఇండస్ట్రీలో. సో అప్పటి నుంచి మీకు ప్రైస్ అనేది హోల్డ్ చేసుకుంటే చాలా భారీగా పెరుగుతుందండి. 1 or 3 years లోపల చెప్తున్నాను కదా, మినిమం $500 అయితే ఖచ్చితంగా వెళ్తుందండి. అదే చెప్తున్నారు వీరు. ఆల్రెడీ మా ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడానికి లేయర్ 0 అనేసి అలాగే ఒరాకిల్ స్పిచ్చే గోడ్, సో వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రెండు పెద్ద సంస్థలతో మేమైతే ఒప్పందం చేసుకున్నాము. అదేవిధంగా వీ హ్యావ్ డిజైన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బిల్డింగ్ ఆన్ ది కోర్ బ్లాక్ చైన్ ఆల్రెడీ. ఆల్రెడీ మేము డిజైన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏదైనా రిలీజ్ చేసేసాము డెఫీకి సంబంధించి, ఎన్ఎఫ్టీ గేమ్స్కి సంబంధించి. ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ 2023 విల్ బీ బిల్డ్ రీబస్ట్ డెఫీ అండ్ గేమింగ్ ఎకో సిస్టమ్. సో వీళ్ళు ఫస్ట్ 2023 పార్ట్ 1లో వచ్చేసి వీళ్ళ యొక్క డెఫీ సిస్టమ్ని అదేవిధంగా గేమింగ్ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము అని చెప్తున్నారు. ట్రై కాదు, మ్యాసివ్గా చేసేస్తారనమాట, మ్యాసివ్ ఎంగేజ్డ్ కమ్యూనిటీని యూజ్ చేసుకొని. సో అలాగే కింద ఇచ్చారు, వి విల్ బీ రిలీజ్డ్ ఏ డీటెయిల్డ్ పబ్లిక్ రోడ్ మ్యాప్ దిస్ మంత్. ఈ మంత్లోనే పబ్లిక్ రోడ్ మ్యాప్ అయితే రిలీజ్ చేస్తారు. సో దాంట్లో 2023లో ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతాయి, ఏ టార్గెట్స్ పెట్టుకొని ఏమేమి టార్గెట్స్ రీచ్ అవుతారు అనేసి అయితే క్లియర్లీ చెప్పడం జరిగింది. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇదే, ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, L1 Layer 1 బ్లాక్ చైన్ అయితే కనుక కావాలని ఆశిస్తున్నారు వాళ్ళు. సో ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన అంశాలు జరగబోతున్నాయి. మనకు ఫిబ్రవరి 8 అంటే కనుక వన్స్ మనకు బైనాన్స్, క్రాకెన్ ఇలా ఉన్నాయి కదా, కూకాయన్, కాయిన్ బేస్ ఇలాంటి టాప్ ఎక్స్చేంజెస్ ఇప్పుడు లిస్ట్ చేయకపోయినా కానీ వన్స్ మనకు లిస్టింగ్ అయిన తర్వాత అఫీషియల్ ఏవైతే ఉన్నాయో సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ లిస్ట్ అయిన తర్వాత డెఫినెట్లీ మనకు పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్ అయితే కింద ఆల్మోస్ట్గా టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఎక్స్చేంజెస్ అన్నీ కూడా లిస్ట్ చేస్తాయి. సో ఎందుకంటే దీని యొక్క కాయిన్ యొక్క దృఢత్వం ఆ విధంగా ఉందన్నమాట. సో ఎవ్వరు దీన్ని అంత తేలిగ్గా డంప్ చేయలేరు. సో ఇక్కడ చూడండి ఇంకొకటి, సో మీరు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే లాగిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా అంటే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత స్టార్ట్ మైనింగ్ పైన క్లిక్ ఇస్తే ఫేస్ వెరిఫికేషన్ అడుగుతుంది, చేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ మిస్ అయ్యారు అంటే కనుక మీరు ఇక్కడికి వచ్చేసి మీ అనే ఆప్షన్లో పర్సనల్ సెట్టింగ్స్లో ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అనే దానిపైన దీనిపైన క్లిక్ చేసి ఫేస్ వెరిఫికేషన్ చేయండి. సో మళ్ళీ మళ్ళీ మీకు కేవైసీ అయితే ఉండదు, ఇదే కేవైసీ అనమాట. మీకు రియల్ ఎయిర్ డ్రాప్స్ రంగానే నేను డెప్త్గా వీడియో అయితే చేస్తాను ఏంటి కథ ఎలా ఉండబోతోంది అనేసి. సో మీరు కూడా మీ డౌన్లైన్లో వాళ్ళని పెంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనము హ్యాష్ పవర్ని మన వీడియోస్ చూసి లాస్ట్ 6 months 8 months నుంచి హ్యాష్ పవర్ని పెంచుకున్న వాళ్ళు చాలా లక్కీ. ఎందుకంటే హ్యాష్ పవర్ అంటే అయినా నథింగ్ బట్ మైనింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అనమాట. ఎయిర్డ్రాప్ కాయిన్స్ కూడా చాలా ఎక్కువగా అయితే అయినా రావడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఇంకా ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ చందు.